हाय फ्रेंड्स वीडियो मैं पेपर प्रेजेंटेशन तेलुसुकुंदाम सो मेन एग्जाम्स एट्ला प्रेजेंट चेयालने चूस्ते मन की सब्जेक्ट वाइज चेप्ता अंटे लाइक फर्स्ट लांग्वेजेस कवर चेद्दाम तर्वाता सब्जेक्ट्स कूडा एट्ला रायालने तेलुसुकोंडि लांग्वेजेस एंटंटे इंग्लीश अनुकोंडि इंग्लीश वच्चेसि मन की डिग्री वाले चेप्तुन्ना स्पेशल गा समरीस उंटाई समरीस फस्ट मन एं चेयालंटे मन ग्रामर वस्ते ग्रामर राय पार्ट ए राय फस्ट आफ् आल ग्रामर राकुंडा पार्ट ए अने पार्ट ए राय सर लास्ट की एदना चांस 10-15 मिनट्स अट्ला अब करेक्ट रास्ता पार्ट ए की पेज वद पार्ट बी स्टार्ट कॉन्फिडेंस ले पार्ट ए पार्ट बी स्टार्ट डायरेक्ट सो अंदर सीक्वेंस फर्स्ट एनोटेशन रासामें దానికి రిఫరెన్స్ తర్వాత ఎక్స్ప్లనేషన్ రిఫరెన్స్ తర్వాత కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ తర్వాత కంక్లూజన్ సో ఇవి ఉండాలి సబ్ హెడ్డింగ్స్ ఉండాలి మనం ఏదైనా ఆన్సర్ రాస్తున్నప్పుడు సబ్ హెడ్డింగ్స్ అనేది మస్ట్ అన్నమాట ఇన్విజిలేషన్ చేసేటప్పుడు కూడా నీ ఆన్సర్ మొత్తం చదవాలంటే చదవలేడు జస్ట్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయా కరెక్ట్ కీ పాయింట్స్ మెన్షన్ చేసిందా లేదా అనేది చూస్తారు ఏం చేయాలంటే మనం రిఫరెన్స్లో ఏంటంటే జస్ట్ కొంచెం రైటర్ గురించి కానీ ఆ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కొంచెం రాసి ఒక 2 లైన్స్ తర్వాత మనకి కాంటెక్స్ట్ రాయాలి కాంటెక్స్ట్ ఏంటి మనకి ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో దాని గురించి ఒక 2-3 లైన్స్ రాసిన తర్వాత ఎక్స్ప్లనేషన్లో మనం మొత్తం హోల్ సమ్మరీ రాసేయాలన్నమాట బేస్డ్ ఆన్ మార్క్స్ అనుకోండి సపోజ్ 12 మార్క్స్ ఇచ్చింది అనుకోండి 12 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి అట్లీస్ట్ 2.5 పేజెస్ అన్న రాయాలి 15 అనుకోండి 3 పేజెస్ రాయాలి ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ థర్డ్ సైడ్ అట్లా సో మనం మెయిన్గా ఏంటంటే కంక్లూజన్లో మనకేం అర్థమైంది సో మనం ఏం నేర్చుకున్నాం ఆ స్టోరీ నుంచి అనేది కంక్లూజన్స్లో రాసుకోవాలి తర్వాత ఏంటి అంటే ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో అవి హైలైట్ చేయాలి సపోజ్ మనం ఒక ప్యాసేజ్ రాసినప్పుడు అందులో 2-3 కీవర్డ్స్ ఉంటాయి అవి అండర్లైన్ చేయాలి అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఫుల్ స్టాప్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తే మన హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా కనబడుతుంది బై ద వే హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాలి ఏది పడితే లైక్ పెన్ అనేది మన రిస్ట్ రొటేట్ అవ్వద్దు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఓన్లీ ఇట్లా ఫ్లో ఇట్లా వెళ్తూ ఉండాలి అప్పుడే ఒక ఆర్డర్లో వస్తుంది హ్యాండ్ రైటింగ్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇట్లా దింపుకుంటూ రాస్తే ఇట్లా దింపుతూ ఉంటుంది అట్లా కాదు సో ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ కూడా కరెక్ట్గా వేయాలి సపోజ్ ఏదన్నా అండర్లైన్ సపోజ్ ఒక ఆన్సర్ అయిపోయింది అనుకోండి అండర్లైన్ చేయాలి తర్వాత ఒక 2 లైన్స్ వదిలేయాలి మళ్ళీ మనం ఎవ్రీ ప్యాసేజ్కి ఒక లైన్ వదిలేయాలి ఓకేనా వర్డ్ టు వర్డ్ మధ్యలో స్పేస్ మెయింటైన్ చేయండి ఇంకొకటి ఏంటంటే సపోజ్ మీకు టైం తక్కువ ఉంది అనుకోండి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయాలి టైం తక్కువ ఉంది ఒకటే క్వశ్చన్ పైన రాసుకుంటూ కూసోవద్దు క్వశ్చన్ ఒక పేజ్ రాసినామంటే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్కి పడే మార్కులు అక్కడ 2 క్వశ్చన్లకు పడతాయి అన్నట్టు ఇప్పుడు ఒక క్వశ్చన్ 8 పేజెస్ రాసినాం అనుకోండి 5 మార్క్స్ వేసి 7 మార్క్స్ 8 మార్క్స్ వేస్తారు అదే 2 క్వశ్చన్ సపరేట్గా రాసినాం అనుకోండి అక్కడ 5-6 మార్క్స్ పడతాయి ఇక్కడ 5-6 మార్క్స్ పడతాయి సో ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ కవర్ చేసేటట్టు చూడాలి సేమ్ ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ తెలుగు అనుకోండి హిందీ సాంస్క్రిట్ ఏంటంటే సేమ్ మళ్ళీ సమ్మరీలే ఉంటాయి అక్కడ ఏంటి అంటే కవి పరిచయం రాసిన తర్వాత కవి పరిచయం అంటారు కదా సో రాసిన తర్వాత మళ్ళా సారాంశం అని పెట్టి సారాంశం రాసిన తర్వాత ముగింపు అని రాయండి సో ముగింపు అని పెట్టి ముగింపు రాయండి కొన్ని కీవర్డ్స్ హైలైట్ చేయండి అందులో కూడా ఇంకా ఏంటి అంటే గ్రామర్ కూడా సేమ్ తెలిస్తే ఫస్ట్ రాయండి తెలియకపోతే లాస్ట్ రాయండి సో కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట తర్వాత వచ్చేసి లాంగ్వేజెస్ అయిపోతే ఇప్పుడు మెయిన్గా సబ్జెక్ట్స్లోకి వెళ్తే సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఏవైతే మనం డెరివేషన్స్ థియరమ్స్ రాస్తూ ఉంటామో అవి డెరివేషన్స్ రాసిన తర్వాత మనకి మెయిన్గా కొన్ని ఫార్ములాస్ అనేవి మనం డిరైవ్ చేస్తూ ఉంటాం అవి బాక్స్ చేయాలన్నమాట ఆ బాక్స్ చేయాలి బాక్స్ చేసి హైలైట్ చేయాలన్నమాట వీటిని మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని కూడా హైలైట్ చేయాలి బాక్స్లో సో పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏంటంటే నువ్వు ఏం రాసినవి మొత్తం చూడరు ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అందులో జస్ట్ నువ్వు లాస్ట్కి నీకు ఆన్సర్ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్
నీ ఆన్సర్ కరెక్టా కాదా ఛాన్స్ దొరికితే తెలుసుకొని రాయడం కూడా ఇంపార్టెంట్. సో అది ట్రై చేయండి. పేపర్లో కట్టింగ్స్ ఎక్కువ ఉండదు. పేపర్ ఫస్ట్ తప్పుపోయింది కదా అని లైన్ టు లైన్ పది పదే కట్ చేయొద్దు అనమాట. పేపర్ చూస్తే అగ్లీగా అనిపిస్తుంది. ఒక ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఏమనిపిస్తుంది అంటే ఈ చదరాదేమో అనిపిస్తుంది. సో పేపర్ కట్టింగ్స్ ఎక్కువ చేయొద్దు. ఇన్ కేస్ కట్టింగ్ చేయాల్సి వస్తే జస్ట్ ఒక చిన్న లైన్ పెట్టండి అంతే. మళ్ళీ ఏంటి అంటే ఇదంతా ఓకే అయితే ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 2 యూనిట్స్ 3 యూనిట్స్ అన్న ప్రిపేర్ అయి ఉండాలి. ఎగ్జామ్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఒక 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా మనం పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకు ఏం ప్రిపేర్ అయినా సరే ఆ 2 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా ఇంకా మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయినా మనకి ఎంత వస్తుందో అంత. వాడు ఏ క్వశ్చన్ అని అని మనకు సంబంధం లేదు. మనకు వచ్చిన ఆన్సరే మనం రాసి రావాలి. అది జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. మంచి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు చదవాలి. సో అట్లా పాస్ అవ్వచ్చు. మనం అట్లీస్ట్ ఒక 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే మనకు వచ్చింది రాస్తే పాస్ అవ్వచ్చు. ఏంటంటే సంథింగ్ చదివిండి అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఇంకా ఇప్పుడు సపోజ్ రిమైనింగ్ థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో థియరీకి రాయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో థియరీ సబ్జెక్ట్స్ ఏవైనా కానీ ఏంటంటే ఫ్లోర్ చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవి మస్ట్ అన్నమాట. ఆ డయాగ్రామ్స్ చూసే మీకు అక్కడ మీరు అక్కడ ఆ డయాగ్రామ్ చూడగానే అర్థమైపోతుంది మీరు రాసిన ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. సో పొద్దుందాకా థియరీ రాసుకుంటే కూర్చోవద్దు. మనకు టైం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే డయాగ్రామ్స్ వేసేసేయాలా, మెన్షన్ చేయాలా కరెక్ట్గా డయాగ్రామ్స్ని. అండ్ ఇంకోటి ఏంటంటే కీవర్డ్స్, మెయిన్గా కీవర్డ్స్ని పాయింట్ వైజ్గా రాయాలి. ఓకేనా? పాయింట్ వైజ్గా రాసినప్పుడు ఏంటంటే పేపర్ కరెక్షన్ చేసేవాడికి క్లియర్గా కనబడుతుంది. మొత్తం గుంపులో పోయింది అన్నట్టు ప్యాసేజ్ రాస్తే ఆ ప్యాసేజ్లో అతను ఒప్పుకుంటే చదవచ్చు చదవకపోవచ్చు కాబట్టి కీ పాయింట్స్ కవర్ అవ్వవు. సో పాయింట్ వైజ్గా రాయడం బెటర్. ఇంకేంటి అంటే సపోజ్ మనకి లైక్ ఆర్ట్స్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి, థియరీ లైక్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమీ, ఈ క్వశ్చన్ ఇవి ఉంటాయి. అందులో ఏంటంటే మనకి సబ్హెడ్డింగ్స్ ఇంపార్టెంట్, ఆర్టికల్స్ ఇంపార్టెంట్, అవి రాయాలి. మనం ఆన్సర్ ఎంత రాసినాం అనేది కాదు, మెయిన్గా ఆ ఇయర్స్, డేట్స్, ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ మూమెంట్స్, ఆర్గనైజేషన్స్ నేమ్స్ కూడా షార్ట్ ఫామ్స్లో కాకుండా ఫుల్ నేమ్ రాసిన తర్వాత షార్ట్ ఫామ్ రాయాలి. సో అవి మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. మనం పొద్దుందాకా ఎంత థియరీ రాసినాం అనేది ఎవరు చూడడు. మనం మెన్షన్ కీవర్డ్స్ మెన్షన్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ కీవర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము జస్ట్ చదివితే సరిపోదు. జస్ట్ ఇట్లా లుక్ చేసి చదువుకుంటే సరిపోదు. మనం ఏం చేయాలంటే మనం చదివేటప్పుడు మన సెన్సార్ గన్స్ అన్నీ పనిచేయాలి, నోరు పనిచేయాలి. చదివేటప్పుడు నోటితో చదువుతూ ఉండాలి, కళ్ళతో చూస్తూ ఉండాలి, ఫీల్ అవ్వాలి. ఏంటి, మనం ఒక ప్యాసేజ్ చదివినామంటే దాన్ని ఫీల్ అవ్వాలి. ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కొన్ని ఫన్నీ మూమెంట్స్ అనేవి ఇమాజిన్ చేసుకోవాలి ప్యాసేజ్ చదివినప్పుడు. దాన్ని వేరే ఫన్నీగా కంపేర్ చేసుకోవాలి. అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకేంటంటే కొన్ని ట్రిక్స్ అనేవి ఒక ప్యాసేజ్ చదివినాం అనుకోండి, లేదంటే ఏదైనా ప్రాబ్లం చేస్తున్నాం అనుకోండి, కొన్ని ట్రిక్స్ అనేవి రాసుకోవాలి. కొన్ని ట్రిక్స్ రాసుకొని ఆ ట్రిక్స్ అనేవి ఎగ్జామ్ ముందు చూసుకున్నాం అనుకోండి మనం ఈజీగా గుర్తుకొస్తూ ఉంటాయి. మన మైండ్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే కామెడీకి, ట్రిక్స్కి, ఇలాంటి వాటికి ఎక్కువ మన మైండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాంటివి మీరు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎలా అనేది ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలనేది ఇంకా డౌట్ ఉంటే జస్ట్ దానికి కూడా సపరేట్ వీడియో చేస్తా. సో అలా ట్రై చేయండి మీరు కూడా. లేదంటే చాలా వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో, వీడియోస్ చూడండి ఎట్లా ట్రిక్స్ అండ్ టిప్స్ ఫ్రేమ్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్తారు. సో ఇదన్నమాట ఆన్సర్ గుర్తుంచుకోవడానికి వన్ ఆఫ్ ద అదొక స్ట్రాటజీ అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పేపర్ ప్రజెంటేషన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి ఎగ్జామ్కి ముందు ఒక 1-2 డేస్ ముందు ఒక ఎగ్జామ్ రాయాలి. మీరు కూడా ప్రీవియస్ పేపర్ రాసినప్పుడు ఏంటంటే మన ఆన్సర్స్ ఎంతవరకు వస్తున్నాయి, మనం ఏం నేర్చుకున్నాం, ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. ఇంకా అక్కడ ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేది మీరే ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రీవియస్ పేపర్స్ ఒక అట్లీస్ట్ ఒక 2-3 అన్న రాయండి. స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ బాగుంటాయి. సేమ్ మనం సెల్ఫ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. మనం సొంతంగా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్తే కానీ మనం వాడు చెప్పినందు వాడు బలవంతం పెడితే చదువుకుంటే మనకేం రాదు. చదివింది కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. ఏమన్నా అంటే వానికి వస్తుందేమో నేను చెప్పుకుంటే మళ్ళీ నాకు రాదేమో అని అనుకోదు.
అట్లాంటే మీకు గుర్తుండదు. ఏదైనా సరే మనం ఏదైతే కళ్ళతో చదువుతామో చెవులతో వింటామో ఎదురుడికి నోటితోటి కూడా చెప్పాలన్నమాట. చెప్తే అది మైండ్లో రివిజన్ లాగా గుర్తుండిపోతూ ఉంటుంది. సో నువ్వు ఎంత క్లారిటీగా ఉన్నావు అనేది నీకు చెప్తేనే అర్థమవుతుంది కదా. సో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీ ప్రిపరేషన్లో. నాట్ ఓన్లీ ఇన్ డిగ్రీ ఎగ్జామ్స్, ఆల్ ఎగ్జామ్స్, అంటే ఏ ప్రిపరేషన్ ఉన్నా కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రిపేర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్నీ. సో ఇన్ కేస్ నా వీడియోలు వచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై.